ఈ ఫీ స్టెప్స్ ని యూజ్ చేసి ఫోటోషాప్ లో మీ ఫోటోకి డ్రామాటిక్ లుక్ ని యాడ్ చేయవచ్చు అదలాగో ఈ ట్యూటోరియల్ లో తెలుసుకుందాం వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్ నేను మీ గాయా క్లాస్ లోకి వెళ్ళిపోదా ముందు ప్లీజ్ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాను ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను ఈ ఇమేజ్ మీద ఆ ఫ్యూ స్టెప్స్ ని యూస్ చేద్దాం ఇక్కడ కంట్రోల్ జే తో ఒక లేయర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని ఓవర్లీ ఇచ్చేసాను అనమాట అండ్ ఫిల్టర్ లోకి వెళ్ళేసి అదర్ హైపాస్ ఓకే చేశాను చేసిన తర్వాత ఇది టోటల్ గా డిపెండ్ ఆన్ మీ ఇమేజ్ అంటే సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటది ఇమేజ్ ని బట్టి మీరు దీన్ని ప్రొసీడ్ అవ్వండి కొన్ని ఇమేజెస్ మనకి ట్వంటీ యా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ దాకా కూడా వెళ్తాయి అండ్ ఇది ఎంత ఎక్కువ వెళ్తే అంత మనకి డీటెయిల్ వస్తుంది నాకు అంత డీటెయిల్ అయితే అవసరం లేదు ఇప్పుడు నేను తీసుకున్న ఇమేజ్ కి అప్రాక్సిమేట్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇచ్చాను ఇది ఓకే చేసేసాను చేసేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్ కి బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మల్టిపుల్ ఇచ్చేసాను చూసారా మనకు అవుట్పుట్ ఎలా ఉందో అండ్ ఇది బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసిన తర్వాత ఈ ప్యానల్ గానీ మీకు కనిపించకపోతే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్ గా ఇది షో చేస్తుంది చేసిన తర్వాత ఇక్కడ మీరు స్కిన్ ని అండ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కలర్స్ ని డిపెండ్ అయ్యి సపోజ్ మనం రెడ్ తగ్గించుకున్నాం చూసారా మనకాడ అక్కడ పాపప్ అవుతా ఉంది చూసా అండ్ ఇది వచ్చేసి ఎల్లో ఇది స్కిన్ టోన్స్ ఉన్నందువల్ల ఎల్లో రెడ్ అనేది కామన్ పాయింట్ నెక్స్ట్ మన బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ గానీ బ్లూ గానీ ఉన్నప్పుడు దాన్ని డిపెండ్ అయ్యి మనం తగ్గించుకోవాలి కొన్ని చోట్ల అవసరం పడుతుంది కొన్ని చోట్ల అవసరం పడదు డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ ఇక్కడ నేను ఎల్లో కూడా తగ్గిస్తున్నాను ఓకే అండ్ గ్రీన్ కూడా అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి గ్రీన్ దానికోసంగా ఓకే అండ్ బ్లూ చూసారు కదా ఇది ఇది అయిన తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా ఇది కూడా మనం తగ్గించుకోవచ్చు డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా ఆల్రెడీ అలాగే ఇది మనం ఫస్ట్ జీరో పెట్టేస్తున్నాను ఇది మనకి యాక్చువల్ గా ఉండేది మీకు క్లియర్ గా అర్థం అవడానికి జీరో పెట్టాను ఇక్కడ మనకు కావాల్సిన తగ్గట్టు మనం పెంచుకుంటూ పోతా ఉన్నాం చూడండి జస్ట్ ట్వంటీ ఫైవ్ వచ్చేటప్పుడు వేరియేషన్ ఒక డ్రామాటిక్ లుక్ వస్తుంది కదా మనకి సెవెంటీ చూసారా ఉంది ఎయిటీ ఫైవ్ ఓకే ఎయిటీ ఇచ్చేద్దాం చూసారా ఎంత వేరియేషన్ ఉంది మనకి అండ్ ఇప్పుడు మనం ఓవరాల్ అవుట్పుట్ అయితే చూద్దాం దీన్ని ఓకే చేసి గ్రూప్ చేసేసాను చూసారా ఒరిజినల్ ఇమేజ్ ఎలాగుంది అండ్ ఈ ఇమేజ్ ఎలాగుంది ఉంది ఈ విధంగా మనకు కావాల్సిన ఫోటోస్ లో డ్రామాటిక్ లుక్ ని మనం యాడ్ చేయవచ్చు అండ్ ఈ ట్యుటోరియల్ మీకు వర్త్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్ తో ముందుంటాను అప్పుడు దాకా బి క్రియేటివ్ థ్యాంక్ యూ